ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఉమ్మడి కుటుంబం అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు నేను తయారు చేసే రెసిపీ టూ ఐటమ్స్ పరిచయం చేస్తున్నాను టూ ఐటమ్స్లో ఒకటి పాల తాలికలు ఒకటి నూజిమిలి చాలా టేస్టీగా ఉంటాయి చాలా బాగుంటాయి దానికి కావాల్సిన పదార్థాలన్నీ మీరు నోట్ చేసుకునే ముందు మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ లైక్ కామెంట్ పక్కనే బెల్సిన్ ఉంటుంది క్లిక్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోతామా ఎలా తయారు చేయాలో ఏం కథ అని నోట్ చేసుకోండి మీరు పాల తాలికలకు కావాల్సిన పదార్థాలు ఒక పెద్ద కప్పు పాలు బియ్యము తడి బియ్యం అండి కడిగి ఆరబోసుకున్నట్టు డ్రై అయినట్టు కొంచెం బాగా ఒక హాఫ్ కప్పు తీసుకున్నాను పావ కప్పు కొబ్బరి సన్న ముక్కలు తరిగి పెట్టుకున్నాను సన్న సన్న ముక్కలు తరిగి పెట్టుకున్నాను జీడిపప్పు పావు కప్పు బెల్లం ముప్పావు కప్పు నెయ్యి నెయ్యి ఒక పావు కప్పు తీసుకున్నాను అండి షుగర్ టూ స్పూన్స్ ఇలాచి పౌడరు పావు స్పూను నూజిమిలికి కావాల్సిన పదార్థాలు ఒక కప్పు నూగులు తీసుకున్నాను పెద్ద కప్పును నూగులు బెల్లం హాఫ్ కప్పు కొబ్బరి పావు కప్పు తీసుకున్నాను వెండి కొబ్బరి సన్న ముక్కలకు కట్ చేసి పెట్టుకున్నాను నూజిమిలికి చాలా బాగుంటుంది అనేది ఇప్పుడు ముందుగా మనం స్టవ్ దగ్గర తెచ్చుకొని దీనిపైన ప్యాన్ పెట్టుకొని ఐ ఫ్లేమ్ పెట్టి ఐ ఫ్లేమ్లో నూగులు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకుంటామండి ఫ్రై చేసుకోవాలి పచ్చి వాసనంతా పోయినాక బాగా ఫ్రై చేసుకోవాలి కొబ్బరి కూడా యాడ్ చేసుకుంటామండి కొబ్బరి యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకుంటాం బాగా ఫ్రై అయిపోయినాయి మనము సవా చేసి ప్లేట్ అయితే షిఫ్ట్ చేసుకుంటాం బాగా చల్లార్చుకుంటామండి కాసేపు టూ ఐటమ్స్ ఎందుకు చూపిస్తున్నాయంటే అండి కొంతమంది చాలామంది నాగల చవితి శ్రావణ మాసంలో పెట్టుకున్న వాళ్ళు వినాయక చవితి కంపల్సరీగా నూజిమిలి చేసుకొని వడపప్పు నూజిమిలి చేసుకొని పాల తాలికలు కుడుములన్నీ పెట్టి విఘ్నేశ్వరుని పెట్టి పూజిస్తారు అందుకోసమని నేను వినాయక చవితి రోజే నూజిమిలు చేస్తున్నానండి పాల తాలికలు నూజిమిలు విఘ్నేశ్వరుడికి కూడా ఇష్టము చూడండి నూగులు మిక్సీ పడి ఆడిచ్చాను చూడండి గ్రైండ్ అయిపోయింది దీంట్లోనే బెల్లం యాడ్ చేస్తాను బెల్లాన్ని యాడ్ చేస్తాను ఇప్పుడు మళ్ళీ ఒకసారి కొంచెం గ్రైండ్ చేస్తాను పెద్దగా అయిపోయింది చూడండి దోళ్ళకి షిఫ్ట్ చేసుకుంటాం వినాయకుడికి లడ్డు కూడా తయారు చేసినట్లు అయిపోతుంది ఈ నోగులతోనే వంట చేద్దామనుకో ఇంకా దీంట్లో ఇంకేమి యాడ్ చేయడం లేదండి నోగు ఉండాలంటే ఇట్లా ఏం చేసుకుంటాం ఇలా అన్నీ తయారు చేసుకోవాలి పెట్టుకుందాం దీంట్లో బియ్యం యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటాం బాగా బాగా డ్రై అయిపోయినాయి బియ్యము చూడండి డ్రై అయిపోయినాయి బాగా పాలు కాంచుకుంటామండి పాలు వేడవుతున్నాయి పొంగి వచ్చినాక బాగా మరిగించుకుంటాం ఇలా వేపుకుంటే మంచి స్మెల్ వస్తుంది బాగా ఫ్లేవర్ బాగుంటుంది పాల తాలికలు చాలా బాగా వస్తాయి కదా గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చేసింది కదా బాగా వెళ్ళిపోయింది ఇప్పుడు మనం ప్లేట్ అయితే
షిఫ్ట్ చేసుకుంటాం. ప్రతి ఎక్కడనే షిఫ్ట్ చేసుకుంటాం. అలా ప్యాన్ పెట్టుకొని నెయ్యి యాడ్ చేసుకొని దీంట్లో జీడిపప్పు యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుంటాం. ఈ జీడిపప్పు అంతా మనం ఫ్రై నెయ్యి పక్కన తీసుకుంటాం. కొబ్బరి కొబ్బరి ఫ్రై అయిపోయింది. తిరుపతి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటాం. బెల్లం యాడ్ చేసుకుంటాం. దీంట్లోనే షుగర్ యాడ్ చేద్దాం. 2 స్పూన్స్ షుగర్ యాడ్ చేసి పాలు మరిగిపోయినాయి, స్టవ్ ఆపేసాను. ఇప్పుడు పాకం కూడా కరిగిపోయినా టమాటాలు ఇప్పుడు వడగోసుకుంటాము బౌల్లోకి. ఇప్పుడు మళ్ళా స్టవ్ ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగిద్దాం. స్టవ్ వెలిగించి బెల్లం నీళ్ళని నీళ్ళు యాడ్ చేసుకుంటాం. వడపోసినట్టు మరిగిందాక మరిగించుకుంటాం. లోపల మీద మరిగించుకుంటాం. దీనిలో లీఫ్ పెట్టి మరిగించుకుంటాం. అంతలోకే మనము మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఈ బియ్యాన్ని యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకుంటాం. చల్లగా అయిపోయినాయి, మెత్తగా గ్రైండ్ చేసుకుంటాం. వాటర్ ఏమేయకుండానే పొడిగా డ్రై చేసుకుంటాం. బాగా గ్రైండ్ చేసేసుకుంటాం మనం. బెల్లం వాటర్ వేసి బాగా చపాతి పిండిలాగా బాగా కలుపుకోవాలి. బెల్లం వాటర్ వేసి బాగా మెత్తగా చపాతి పిండిలాగా బాగా కలుపుకోవాలి. వెట్టి కొంచెం ఉండలు లేకుండా సాఫ్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని మొత్తం ఇలా చేసేసుకోవచ్చు. పాల తాలికలన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకోవాలా మనం. చూడండి ఇలా చేసుకున్నాం. బెల్లం వాటర్ మరుగుతుంది కదా. ఈ పాలు కూడా యాడ్ చేస్తున్నాను. స్లోగా యాడ్ చేసేసి సాటి కలబెట్టుకొని పాలు తాలికలన్నీ యాడ్ చేసుకుంటాం. 1 బై 1 అట్లా స్లోగా విరిగిపోకుండా నిదానంగా యాడ్ చేస్తాం. సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటే స్వీట్ ఐటమ్కి ఎప్పుడైనా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కొంచెం చాలా బాగుంటుంది. లీఫ్ పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు వెళ్తాం అట్లే హై ఫ్లేమ్లో. ఇప్పుడు మనం మిర్చి మిక్సీ బౌల్ తీసుకొని దీంట్లో జీడిపప్పు కొబ్బరి ఫ్రై చేసాం కదా, కొన్ని మిక్సీ గాడ్ 1/2 దాకా మిక్సీ పెట్టుకొని
ఆపిల్లాగే వచ్చేస్తాం. అది యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అసలు మనం జీడిపప్పు కొబ్బరి గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చపచ్చగా, అది కూడా యాడ్ చేస్తున్నాం. జీడిపప్పు మనం ఫ్రై చేసి పెట్టుకున్నట్టు హాఫ్ ప్లేట్ యాడ్ చేస్తాం. ఇలా యోగ చేసుకొని పాపన తర్వాత మొక్కలు తీసుకుని స్టవ్ ఆపేస్తున్నాను. ఆపిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటాం. ఇంకా లిఫ్ట్ తీసేసి పర్ఫెక్ట్గా వచ్చాయి.